హరిహరన్ ఐ ఆమ్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్ మ్యామ్ హౌ ద గవర్నమెంట్ ఇఫ్ కమ్స్ ఇన్ టు పవర్ అగైన్ విల్ బి ప్రిపేరింగ్ మెడికల్ స్టూడెంట్స్ ఇన్ ద మెడి అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ డెలివరీ ఇన్ పర్టికులర్లీ ఇన్ ద రిమోట్ ఏరియాస్ ఇప్పుడు మనకు లెవెన్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేటువంటి ఒక యజ్ఞానికి పూనుకున్నారు అండ్ దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఐదు కొత్త మెడికల్ కాలేజ్ ఆల్రెడీ మనం తీసుకొచ్చి వాటిని ప్రారంభించుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు రాష్ట్రంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రతి పార్లమెంట్ పరిధిలో అంటే ప్రతి డిస్టిక్లో కూడా ఏదైతే మనం ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నామో అంటే ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్ అక్కడున్నటువంటి ఇంకా ఎంత దూరం ప్రాంతానికైనా కూడా అక్కడ వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే దాని మీద ఒక ఆలోచన చేసి అండ్ అట్ ది సేమ్ టైం మన పిల్లలందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడే ఒక మంచి చదువులు చదువుకోవాలి వైద్య విద్యను ఇక్కడే అభ్యసించాలి ఒక మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పేసి దీనికోసము ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇక్కడే వాళ్ళు పొజెస్ట్ చేయాలనే ఆలోచనతో మనకు ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావడము అండ్ వీటిని కొత్తవి తీసుకురావడం ఉన్నటువంటివి కూడా నాడు నేడు కింద ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వీటిలో ఒక అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఇవి నిర్మాణించడమే నిర్మించడమే కాకుండా వాటి ఎడ్యుకేషన్ కూడా ఆ విధంగానే ఉండేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి విద్యను ఇక్కడ వచ్చే చదువుకునేటువంటి విద్యార్థులు అభ్యసించాలనే ఒక ఉద్దేశంతో మనము ముందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఎక్కడ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇక్కడ చదువుకుంటున్నటువంటి మన డాక్టర్స్ సో వీళ్ళందరికీ కూడా ఎక్కడ అంటే వేరే కంట్రీస్లో చదివినా ఇంకో దగ్గర చదివినా కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇస్తారో అదే మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి నెక్స్ట్ లెవెల్లో కోర్సెస్తో కూడుకొని వాటిని ఆ విధమైనటువంటి చదువుల్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తూ మనం ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడనే ఆపర్చునిటీస్ వచ్చేటట్టు ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి సర్వ్ చేసేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని అండ్ అంతే అలాంటి స్టాండర్డ్స్తో కూడినటువంటి విద్యను మనం అందిస్తూ ఉన్నాము ఇంకా కూడా పో ముందు ముందు కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ అడ్వాన్స్డ్ సమ్ అడ్వాన్స్మెంట్తో పాటు మనం కూడా అలాగే అప్గ్రేడ్ చేస్తూ అప్డేట్ అవుతూ విధమైనటువంటి విద్యని మనం అందించబోతా ఉన్నాం బట్ మేడం ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాలి అన్న ఏదైతే మీరు ఇనిషియేట్ చేశారో ఈ ఐదేళ్లలో కేవలం ఐదే మెడికల్ కాలేజీలు వచ్చాయి డిలేస్ బాగా జరుగుతున్నాయి ఏదైతే ప్రామిస్ చేశారో అది చేయలేకపోతున్నారు అన్న ఈ అలిగేషన్ని మీరు దీని గురించి మీరు ఏమంటారు వై సో మచ్ డిలే అంటే ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ముఖ్యమంత్రి గారి పాలనలో ఐదు కాలేజీలు ఆల్రెడీ మనం ప్రారంభించాం ఇంకా కోవిడ్ లాంటి ఫ్యాక్టర్స్లో మనం ఇబ్బంది పడినప్పటికి కూడా ఆల్రెడీ మనము ఈ ఐదుని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఫేజ్డ్ మేనర్లో అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఇంకొక ఐదు కాలేజ్ని మనం ప్రారంభించుకోబోతున్నాం ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మనము రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ని మనం ప్లాన్ చేసుకోబోతున్నాం అంటే ఆలోచన చేయండి ఒక ఫేజ్డ్ మేనర్లో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం సో బట్ దో అచీవ్ డెఫినెట్లీ డెఫినెట్లీ వి హ ఆల్రెడీ అచీవ్డ్ ఫైవ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ఆర్ ఎట్ టు అచీవ్ అండ్ ప్రాసెస్ దాని వర్క్స్ అని కూడా పరశురామ్ నమస్తే మేడం నమస్తే నా పేరు శీలం పరశురామ్ మాది పాములాంగ్ గ్రామం తోటలవల్లూరు వల్లూరు మండలం కృష్ణాజిల్లా మేడం మాది వ్యవసాయ కుటుంబం మేడం నేను వ్యవసాయం చేస్తూ జీవిస్తాం మేడం నాకు కిడ్నీలో రెండు ఫెయిల్యూర్ అయినాయి మేడం నేను క్యాపిటల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాను తొమ్మిది నెలలు డయాలసిస్ చేయించుకున్నాను మేడం తొమ్మిది నెలలు డయాలసిస్ మొత్తం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా జరిగింది మేడం ఆ తొమ్మిది నెలలు పదిహేలు పెన్షన్ ఫస్ట్ తారీఖుకి వెళ్ళాల వాలంటీర్లు వచ్చి ఇచ్చారు మేడం ఆ పదేలు మందులకి కానీ ఇంట్లో ఖర్చులు కానీ చాలా ఉపయోగపడ్డాయి మేడం డయాలసిస్ చేసిన ఉపయోగం లేదు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసిన కంపల్సరీ అని డాక్టర్లు చెప్పారు మేడం ఆ టైంలో మా మేన్మ కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు మేడం డాక్టర్లు ఆపరేషన్కి పదకొండు లక్షలు అవుతాయి అన్నారు మేడం అంత స్తోమత మా దగ్గర లేదు మేడం అలాంటి టైంలో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ ఉచితంగా జరిగింది మేడం ఆపరేషనే కాకుండా ఆరు నెలల పాటు మందులు కడుపు ఉచితంగా ఇచ్చారు మేడం ఈ పథకం లేకపోతే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడేవాడిని కదా మేడం ఈరోజు పెట్టిన భిక్ష జగన్ అన్నండి ఈరోజు నా పిల్లలతో సంతోషంగా ఉంటున్నానంటే అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద మేడం కేవలం కృష్ణా జిల్లానే కాదు మనకి ఉద్దానం మేజర్ ఎగ్జాంపుల్ ఏరియాలో ఉదాహరణ ఏకోండూర్ అని కూడా అక్కడ మన సమస్య ఉంది దాన్ని కూడా ప్రభుత్వం చాలా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అక్కడ డయాలిసిస్ సెంటర్స్ ని మనం ప్రారంభించుకోవడం కావచ్చు అక్కడ వాళ్ళకు స్క్రీనింగ్స్ ఊళ్ళోనే చేయడము అక్కడే వాళ్ళకు డయాలసిస్ చేసుకునేటువంటి ఒక అవకాశము అండ్ దాంతోపాటు వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వటము అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికన్నా హాస్పిటల్కి సిటీకి వచ్చి చూసుకోవాలన్నా ఇంకో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలన్నా కూడా ట్రీట్మెంట్కి సంబంధించి ప్రభుత్వమే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూసినట్టయితే ఆయనకు అవుట్ ఆఫ్ హిస్ ఇష్యూ హీస్ హ్యాపీ దట్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ హిమ్ ఇన్ ఆల్ ద వేస్ అదే మనకు అర్థమవుతుంది అండ్ సైమల్టేనియస్లీ ఇలాగే ఉద్దానం అని కూడా ఎప్పటి నుంచో మనకు కొన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎంతమంది ఎన్ని చెప్పారు ఉద్దానం సమస్యని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు కొన్ని డికేడ్స్ నుంచి మనం చూస్తున్నాం అండి అండ్ నోబడి నోస్ వాట్ ఈస్ అ రీజన్ అసలు వై పీపుల్ ఆర్ హ్యావింగ్ దస్ కిడ్నీ ప్రాబ్లం అన్నది అసలు మీరు రీసెర్చ్ ఇవి పెట్టారు రీసెర్చ్ వింగ్ ఒకటి పెట్టారు అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తున్నారని చెప్పారు బట్ కుడ్ యూ ఐడెంటిఫై ద సోల్ రీజన్ ఎగ్జాక్ట్లీ అండి ఒక అర్థమైందండి వర్కింగ్ ఆన్ ఇట్ అండి దీని గురించి మనం చూసినట్టయితే గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని వాళ్ళ రాజకీయ పరిస్థితులకు వాళ్ళ అవసరాలకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రమే వాడుకున్నారు కానీ వాస్తవంగా ఉద్దానంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు మీ గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేసింది ఉద్యానం అంటే ఉద్యానవనంగా ఉండాలండి ఈరోజు నిజంగా ఉద్యానాన్ని ఉద్యానవనంగానే చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అక్కడున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రాంతంలో దాదాపు ఎనభై ఐదు కోట్ల ఖర్చుతో రెండు వందల బెడెడ్ కిడ్నీ హాస్పిటల్ని అక్కడ తీసుకురావటము అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని తీసుకురావటము అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి వైద్య సేవలను అక్కడే అందించేదానికి అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది రాకూడదు దీనికంటూ ఒక స్టాప్ ఒక చెక్ అనేది మనం పెట్టాలి దానికోసం కావాల్సినటువంటి రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేరే ఒక థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్తో కూడా మనం టైఅప్ అయ్యి అక్కడ రీసెర్చ్ చేస్తూ దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసే దాని మీద చాలా కన్సిస్టెంట్గా మన ప్రభుత్వం చాలా బాధ్యతగా దీని గురించి వర్క్ చేస్తూ ఉంది